గమనిక ది కేరళ స్టోరీ రివ్యూలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. ఇది నిజంగా భయంకరమైన కథనం. దీని ఒక దుష్ప్రచారంగా ప్రజలు పిలుస్తున్నప్పుడు లేదా కనిపించకుండా పోయిన అమ్మాయిల సంఖ్య గురించి మాట్లాడుతున్నప్పుడు మరింత భయానకంగా కనిపిస్తుంది. ప్రజలు తొలుత కనిపించకుండా పోయిన అమ్మాయిల గురించి మాట్లాడాలి, ఆ తర్వాత వారి లెక్కల గురించి మాట్లాడాలి అని సినిమా నటి ఆదా శర్మ అన్నారు. ఆ అమ్మాయిలను కలిసినట్లు ఆదా శర్మ చెప్పారు. అలాంటి కొందరు అమ్మాయిలను నేను కలిశాను. మాటల్లో వారి బాధను నేను చెప్పలేదు. కేవలం ఒకటి లేదా రెండు వాక్యాల్లో వారు అనుభవించిన బాధను న్యాయాన్ని అందించలేమన్నారు. 7 ఏళ్లుగా ఈ సినిమా కథనంపై తాను పనిచేస్తున్నట్లు దర్శకుడు సుదీప్త సేన్ చెప్పారు. ఈ సమయంలో ఎంతోమంది బాధిత అమ్మాయిలను కలిసి వారిని ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపారు. గణాంకాలను తెలుసుకునేందుకు కోర్టులో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేసినట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు తాను రిపోర్ట్ పొందలేదన్నారు. ఎన్నో ఏళ్ల పరిశోధన కృషికి ఫలితమే ఈ సినిమా అని నిర్మాత విపుల్ షా అన్నారు. అంతకుముందు ఎవరు కూడా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పని వాస్తవాన్ని ఈ సినిమా చూపిస్తుందని తెలిపారు. మన దేశ మహిళలకు తీవ్రవాదం ఎలా ప్రమాదకరంగా మారిందనేది ఈ సినిమా చూపించింది. భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్ర విషయంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది అని మీడియాకు విపుల్ షా అన్నారు. ఈ మహిళలను తొలుత ఇస్లాంలోకి మార్చి ఆ తర్వాత తీవ్రవాదంలోకి దింపి ప్రపంచంలోని ఇతర దేశాల్లో భారత్లో తీవ్రవాద మిషన్లకు ఎలా పంపుతున్నారనేది చూపించినట్లు ఈ సినిమా యూనిట్ చెబుతుంది. విడుదలకు ముందే వివాదాస్పద చిత్రంగా వార్తల్లో నిలిచింది ది కేరళ స్టోరీ. కేరళలో కొన్నేళ్లుగా 32,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, వారంతా ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారన్న కథతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ సమయంలోనే పెద్ద వివాదం మొదలైంది. ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే ఈ చిత్రం విడుదలకు న్యాయస్థానాలు పచ్చజెండా ఊపాయి. ఇంతకు కేరళ స్టోరీలో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, అవి ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచాయి, దర్శకుడు సుదీప్త సేన్ ది కేరళ స్టోరీని ఎలా తెరకెక్కించారు, శాలిని ఉన్నికృష్ణన్ ఆదా శర్మ మతం మార్చుకొని ఫాతిమాగా ఎలా మారింది, చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందనేది కథ. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఈ కథను తెరకెక్కించామని దర్శకుడు సుదీప్త సేన్ చెప్పారు. చివరిలో బాధిత కుటుంబాలు మాట్లాడే వీడియో కూడా చూపించారు. ఇలా మతం మార్చుకొని కనిపించకుండా పోయిన అమాయకులైన అమ్మాయిలందరికీ ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లుగా కూడా టైటిల్స్ వేశారు. ది కేరళ స్టోరీ కథ కోసం 7 ఏళ్ల పాటు పరిశోధన చేసినట్లు చెప్పారు దర్శకుడు. ₹32,000 బాధితులు ఉన్నారని చెప్పి ట్రైలర్తో వివాదాన్ని పెంచారు. కానీ ఈ సినిమాను 3 బాధిత అమ్మాయిల కథగా చూపించారు. కేరళలోని 3 నర్సింగ్ విద్యార్థినుల జీవితం ఇందులో కనిపిస్తుంది. అమాయక ముస్లిమేతర అమ్మాయిలను ఇస్లామిక్ స్టేట్ కోసం ఎలా రిక్రూట్ చేశారు, ప్రపంచాన్ని తమ దేవుడే కాపాడతాడని ఒక తీవ్రవాద ముఠ ఆ ముగ్గురిని ఎలా బ్రెయిన్ వాష్ చేసింది, అమ్మాయిల ఆ ట్రాప్లో ఎలా చిక్కుకున్నారనేది దర్శకుడు చూపించారు. తన దగ్గర ఉన్న సమాచారం మేరకే దర్శకుడు ఈ కథకు తెర రూపం ఇచ్చారని అనుకున్న, తెరపై కథ చూస్తున్నప్పుడు అది ఏదైనా సినిమాటిక్ అనుభూతిని ఇవ్వాలి. అయితే అమ్మాయిలను ట్రాప్ చేసే క్రమాన్ని మరీ సాగదీశారు దర్శకుడు. మతాలు దేవుళ్ళు నమ్మకాల చుట్టూ డైలాగులు రాసుకుంటూ చాలా రిపీట్ సీన్లు చూపించారు. చాలా చోట్ల దర్శకుడిగా ఒక పక్షం తీసుకున్నారనే భావన కలుగుతుంది.